కూటమి విజయం దిశగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఒకరికొకరు సహకరించుకునేలా, ఒకరు ఓట్లు మరొకరికి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఇరు పార్టీల నేతలు చేసుకున్నటువంటి సూచనలు కానీ వారు ఇచ్చినటువంటి స్పీచ్లు కానీ చూస్తే దాదాపుగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందనేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. జనసేన అధినేత మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి ప్రశ్నలకి, జన సైనికుల మదిలో ఉన్నటువంటి అనేక రకాల ప్రశ్నలకి అయితే సమాధానం చెప్పారు. అంటే 24 సీట్లేనా అంటూ హేళన చేస్తున్న వారికి జనసేన అధినేత ఇచ్చిన సమాధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది జన సైనికుల్ని సాటిస్ఫై చేసే సమాధానంగా ఉండేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంటుంది. మొత్తాన్ని చూస్తే ఏపీ రాజకీయాల్లో టీడీపీ జనసేన కూటమి అధికార పార్టీని ఎదుర్కోవటం కోసం అన్ని విధాలుగా అస్త్రాలు సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తే సర్వే రిపోర్ట్లు ఆధారం చేసుకొని మాత్రమే టిక్కెట్లను కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్పారు టీడీపీ జనసేన అధినేతలు. ఇద్దరు కూడా గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దింపుతూనే ఉన్నారు. అయితే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో అధికార వైసీపీ మరి వారు ముందుగా ప్రకటించుకున్నటువంటి వారి అభ్యర్థులను మార్చే ప్రక్రియకి శ్రీకారం చుట్టిందని అయితే చెప్పుకోవచ్చు. మొత్తాన్ని చూస్తే ఇక ఏపీ రాజకీయాల్లో రణ రంగమే, ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం డాక్టర్ పిల్ల శ్రీధర్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా డిబేట్ స్టార్ట్ చేసే ముందు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు వినిపిస్తుంది సార్. సార్ వినిపిస్తుంది, చెప్పండి సార్. హలో హలో సార్, ఇక్కడ రెండు పార్ట్లు అండి. ఒకటి అంటే జనసేన పార్ట్, జనసేన నమ్ముకున్న వాళ్ళ పార్ట్ను చూడాలి, తర్వాత జనసేన నమ్ముకున్న తెలుగుదేశం పార్ట్. ఫస్ట్ జనసేన నమ్ముకున్న వాళ్ళ పార్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా అధికారం మార్పు సాధించాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అని భావించే వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ, నిన్న చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కానీ నిరుత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే పవర్ షేరింగ్ మీద ప్రకటన కానీ లేదా సీట్లు పెంచకుండా మీరు త్యాగాలు చేయండి అని చంద్రబాబు నాయుడు అనడం, మీరు త్యాగాలు చేయండి మేము పదవులు అనిపిస్తామన్నట్లుగా మాట్లాడడం, ఇది ఖచ్చితంగా నిరుత్సాహం ఇచ్చింది. పూర్తి విషయంలో అందరూ కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, అంత మార్పు కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు. పూర్తి మీద ఎవరు బాధపడినా కానీ ఇది వాస్తవం. రెండోది పవన్ కళ్యాణ్ గారి బాధని ఆయన వ్యక్తం చేశాడు. ఆయన ఆ జన సైనికులకి, జనసేన నాయకులకి చాలా మంది అనుకుంటున్నారు మమ్మల్ని తిట్టారని. ఆయన రెండు పార్టీలు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు రెండు పార్టీలు, ఒకటి వైసీపీ నాయకులు, వైసీపీ క్యాడర్, రెండు జనసేనలో ఉంటూ నా లాంటి వాళ్ళు, రా జోగి గారు లాంటి వాళ్ళు, లేదా ఇంకో ఇటువంటి వ్యక్తులు ఆయన తిట్టింది. నన్ను తిట్టారు లేదా నిన్ను తిట్టారు, జోగి గారు తిట్టారని అనుకుంటున్నారు. ఆయన తిట్టింది ఆయన వాళ్ళని కాదు, వైసీపీలో ఉంటున్న వాళ్ళు. మీరు సలహాలు ఇవ్వకండి నాకు, నా సలహాలు నాకు తెలుసు అన్నాడు కానీ జనసేన రెగ్యులేషన్ కాదనేది వీళ్ళు అర్థం చేసుకోవాలి. రెండోది పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే నా పార్టీ ఇప్పటికీ రిజిస్టర్ కాలేదు, నాకేమో గ్రామ కమిటీలు లేవు, కనీసం నా నియోజకవర్గం ఏంటో కూడా తెలియని పరిస్థితిని నా వెనకాల వాళ్ళు తయారు చేశారు, నా నియోజకవర్గంలో కమిటీలు వేయలేదన్నారు. దాన్ని జన సైనికులు అర్థం చేసుకోవాలి. జనసేన ద్వారా అధికార పవన్ కళ్యాణ్ ఇమీడియట్ గా సీఎం అయిపోవాలన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆయన ప్లాన్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అసలు ఈ అనగారిన వర్గాల నుంచి పార్టీ కూడా ఒకేసారి సీఎం అయిపోవడం సాధ్యం కాదండి. ఒకవేళ నిజంగా ఒంటరిగా పోటీ చేసినా కానీ ఆ రెండు బలమైన శక్తుల ముందు పోటీ చేయాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, కానీ ఒకేసారి వెళ్ళడం కష్టం. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. అయితే ఈ పరిస్థితికి కారణం ఎవరు? తనకు ఒక నియోజకవర్గం కూడా ఎంచుకుని లేని స్థితిలో ఉన్న పార్టీ నా వెనకాలను తయారు చేశారనడం కానీ, లేదా నా నియోజకవర్గంలో కమిటీలు కూడా వేయలేదు అని బాధపడటం కానీ, లేదా నాకు ఒక నాయకులు లేరనడం కానీ, మనకు బలమైన యంత్రాంగం లేదని అనడానికి కూడా ఇవన్నీ బలహీనతలు. ఆ బలహీనతలకు కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న నాయకులా?
పది సంవత్సరాల నుంచి మీరు ఈ రోజు తెలుసుకున్నారు, ఎప్పుడైనా పోలే, గతాన్ని మర్చిపోండి, ఈ రోజునైనా ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారో. మీరు తెచ్చిన సంపాదన అంతా నేను కేజీ బియ్యం కూడా కొనుక్కోకుండా పార్టీకి పెడుతున్నానంటే కన్నీరు తెప్పిస్తారు పవన్ కళ్యాణ్ గారి అభిమానించి ప్రతి ఒక్కరికి. నిజం కూడా అది కానీ సొంత డబ్బులతోటి పార్టీని ఎంతకాలం నడుపుతారు మీరు? ఆస్తుల మీద రాజకీయ పార్టీ క్యాండిడేట్కి ఎంతకాలం ఇస్తారో? అది సాధ్యమేనా? అసలు ఆ చేయడం సబుబేనా? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాల్సిన విషయం. రెండోది, మీకు జనసేన పార్టీకి అన్యాయం చేస్తున్నది. జనసేన పార్టీలో ఉన్న తెల్ల ఏనుగులు ఆ తెల్లేనుగు సమస్యను పరిష్కరించకుండా మీకు ఈ రోజున తల తీర్చుకునేటట్టు ప్రతి ఒక్కరు మీ మీద తిరగబెట్టే పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. వాళ్ళిద్దరి మీద ఉన్న కోపాన్ని పవన్ కళ్యాణ్ గారు నమ్ముకునే వాళ్ళ మీద, పవన్ కళ్యాణ్ గారు బాగుంటే బాగుంది, సమాజం బాగుంటుంది, లేదు మేమంతా బాగుంటాం, అనగారి వర్గాలు బాగుంటారని ఇచ్చే సలహాలు అవ్వచ్చు, లేదా ఫీడ్బ్యాక్ అవ్వచ్చు. వాళ్ళందరి మీద కోపం చూపించడం ఎంతవరకు సబబు అనేది పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న పెద్దలు, వాళ్ళ పేర్లు చెప్పను నేను, ఇప్పటికన్నా ఆలోచించండి. నాశనం చేసే కానీ జనసేన పార్టీని పునాదులు నిలబెట్టండి. 24 సీట్లు కన్నా గెలిపించడం కోసం మీరు గాజువాకలో లాస్ట్ టైం గాజువాకలో భీమవరంలో ఎలా నిర్వాహకం చేశారో పవన్ కళ్యాణ్ గారు తెలుసో తెలియదు, కానీ నాకు తెలుసు. మళ్ళీ ఇదే తెల్లేనుగులు ఇన్ఛార్జీల కింద పెడితే రేపు పొద్దున ఫలితాలు కూడా అలాగే ఉండవచ్చు. తెల్లేనుగులు పక్కన పెట్టి మీ ఫ్యామిలీకి, మీకు, జనసేన పార్టీకి నమ్మకైన ఇన్ఛార్జీలు పెట్టి 24 స్థానాలు గెలిపించిన ప్రయత్నం చేయండి. పార్టీని నిలబెట్టండి, తెల్లేనుగులు పక్కన పెట్టండి. నేను తీయమని అంటలే, మీకు నమ్మకమైన తీసుకోండి. ఆ రోజు రానంతసేపు మనం చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే ఉండాల్సి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు పలకలు మొయ్యాల్సే ఉంటారని వాళ్ళ ఆరోపణల్ని బలపరిచిన వాళ్ళు అవుతాము. అలాగే పవన్ కళ్యాణ్ గారిని సీఎం అవుతలేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పూర్తి పెట్టుకుని విమర్శించడం కూడా ఒళ్ళు దగ్గర, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే వాస్తవాన్ని గ్రహించి విమర్శలు చేయండి. తప్పు ఎవరిదైనా అవ్వచ్చు, పార్టీ అనుకున్నంతగా బలపడలేదు. దానికి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అణగారిన వర్గాలు పేదవారు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్న పేదవాళ్ళు కావచ్చు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోడు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే వైసీపీ అనే బలమైన శత్రువును ఓడించడానికి తెలుగుదేశానికి సాధ్యం కాదు, జనసేనకి సాధ్యం కాదు. జనసేన అనే మద్దతు లేకపోతే తెలుగుదేశం రోజు ఇంట్లోంచి బయటకు రాదు, రానివ్వరు. జనసేనలో ఉన్న దాన్ని పౌరుషం లేదా కోపం లేదా మొండితనం తెలుగుదేశం యొక్క యంత్రాంగం కలిసి విజయం సాధిస్తాము. కొన్ని సీట్లకు ఖచ్చితంగా నష్టం జరిగింది, ఆ నష్టాన్ని ఇంకా భర్తీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది, అది చేస్తారని అనుకుంటున్నాను. లేకపోయినా మన 24 సీట్లు మన జనసేన సైడ్ నుంచి ఆలోచించండి, ఒకరికొకరు సహకరించు 24 సీట్లు గెలిపించేటట్టు జనసేన పార్టీ యంత్రాంగం కృషి చేయాలి, తెలుగుదేశం యంత్రాంగం కృషి చేయాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నాకు మాటల్లో తేడా వచ్చేసింది, నేను గతంలో కూడా చెప్పా, నా విజయాన్ని ఎవరు ఆపలేరు, మీ విజయాన్ని ఆపలేదా లేదా ఇంకా నేను డీప్ అనాలసిస్ చేస్తే బాగుండదు, అందరూ బాధపడతారని చెప్పులే. ఓటు ట్రాన్స్ఫర్ జరగకపోతే మాత్రం తెలుగుదేశం విజయం సాధ్యం కాదు. జనసేనకి అంటారా ఆ గెలవాల్సిన మినిమం సీట్లు వస్తే జనసేనకు పోయేది ఏమీ లేదు, ఒక 4-5 రుచ్యలు తప్పించి ఉన్న వాళ్ళు అంతా నాలాంటి వాళ్ళే. కానీ తెలుగుదేశం నామరూపాలు లేకుండా పోతుంది మళ్ళీ ఒకసారి వైసీపీ వస్తేనే. పట్టు విడుపులు ప్రదర్శించండి, అవసరమైతే 10 సీట్లు జనసేనకి ఇవ్వండి, దాంట్లో పోయేదేమీ లేదు. అధికారాన్ని సీఎం అయ్యే స్థాయి చంద్రబాబు నాయుడు గారు ఉంది కాబట్టి ఈ తారీఖు పట్టుబిడుపు లేకపోతే మాత్రం తెలుగుదేశం మరొకసారి ప్రతిపక్షంలో కూర్చోబోతుందని గ్రహించాలి. జన సైనికులు జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ జరగవా సార్? ఇదే పరిస్థితి చూస్తుంటే ఫీడ్బ్యాక్ చూస్తుంటే నేను మీటింగ్ అయితే తర్వాత మీటింగ్ వరకు చూస్తుంటే మన చౌదరి గారు కూడా చెప్తారు ఓటు ట్రాన్స్ఫర్ జరిగేటట్టు లేదు. వచ్చిన బేసిక్ గా చెప్తాను సార్, ఇప్పుడు జనసేన పార్టీకి మద్దతునిస్తున్న వర్గాలందరూ కూడా కొన్ని సామాజిక వర్గాలు లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర మార్పు సాధించాలని, వాళ్ళందరికీ ఏంటంటే కమ్మ సామాజిక వర్గం శత్రువు తప్పించి రెడ్డి సామాజిక వర్గం శత్రువు కాదు, నేను ఓపెన్ గా చెప్తున్నా. అది ఏంటంటే దశాబ్దాలుగా ఈ కుల సంఘాలు కుల నాయకులు ప్రజల్లో అలా ఇంజెక్ట్ చేసేసారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఒక రోజులో మార్చలేరు, ఒక 5 ఇయర్స్ లో మార్చలేరు. వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు, మీ ఓటు జగన్మోహన్ రెడ్డి వేసుకోండి అని అవకాశం ఇచ్చారు జనసేనకి 24 సీట్లు ఇవ్వడం వల్ల. మాలాంటి వాళ్ళు అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు నాకు 24 సీట్లు కావాలంటే మా మాట విలువే ఉంటది? పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం కింద ఉన్న వాళ్ళకి నచ్చుతూలే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ బలంగా ఉండాలి అని. పవన్ కళ్యాణ్ గారు ప్రేమతోటి విమర్శిస్తున్నారు కానీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని నిందాయితీని శంకించడం, పవన్ కళ్యాణ్ గారే వల్లే రాజ్యాధికారం సాధ్యం అవుతుంది, పవన్ కళ్యాణ్ గారి వల్ల వ్యవస్థలో మార్పు వస్తుంది, పవన్ కళ్యాణ్ వల్లే
మా బతుకులు బాగుపడతారు నమ్మి కోరుకుంటారు ఎక్కువ సీట్లు కావాలని. అది అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కోపడకూడదు. అయితే ఈ గ్యాప్ కమ్యూనికేట్ చేయడంలో జనసేన ఒక నిమిషం వినండి సత్యం గారు, ఇక్కడ ప్రధానంగా చూస్తే గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దింపుతున్నాము, ఆచితూచి సర్వేలు చేసి మరీ అంటున్నారు. గెలుపు గుర్రాలంటే రెడ్డి సామాజిక వర్గంలో వాళ్ళు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, లేదా రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఉన్న పెరట్లో ఉన్న వాళ్ళే గెలుపు గుర్రాలా? తెలుగుదేశం పార్టీలో వచ్చిన పొట్టగా వచ్చిన ఎక్కడ పవన్ కూడా సీట్ ఇచ్చారు, మరి గెలుపు గుర్రం ఎలాగవుతుంది? డబ్బే గెలుపు గుర్రం అయితే